రాజ్యాంగ నిర్మాత అంటరానితనంపై అలుపెరిగిన సమరం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సాగుతున్నాయి. అంబేద్కర్ సేవలను స్మరిస్తూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంతని చౌరస్తాలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ద్విచక్ర వాహన ర్యాలీలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎంపీ బిబి పాటిల్ ఎమ్మెల్యే మాణిక్రావు పాల్గొన్నారు. పట్టణంలోని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రి పొన్నం పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన పొన్నం నాటికి నేటికి ప్రపంచ దేశాలకు అంబేద్కర్ మార్గదర్శి దిక్సూచిని కొనియాడారు. మహబూబాబాద్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని భారాస పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పెద్దపల్లి భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అన్ని రకాలుగా సమాన న్యాయం ఉండాలన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం. ఈ దేశ నిర్మాణానికి, దేశ భవిష్యత్తుకు ఒక దిక్సూచిగా, మార్గదర్శిగా మారింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం భారతదేశమే రాజ్యాంగానికి సంబంధించి రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ప్రజాస్వామ్యం వల్ల నియంతృత్వానికి పెద్దపీట వేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ప్రతిపక్షాల గొంతు నొక్కకుండా ఉండడానికి, ప్రతిపక్షాలు ప్రభుత్వం విమర్శించే విధంగా ఒక హక్కు ఉండే విధంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఆనాడు రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి బిడ్డ మీద ఉంది.